ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మేడిగడ్డ బ్యారేజ్ నిండు కుండలా మారింది. గోదావరి ప్రాణహిత నుంచి భారీగా వరద నీరు వస్తోంది. దాదాపు 3 లక్షల క్యూసెక్లు ఇన్ఫ్లో అవుట్ఫ్లో కొనసాగుతోంది. దీంతో 85 గేట్లు ఎత్తి నీటిని పూర్తి స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మేడిగడ్డ బ్యారేజ్ నిండు కుండలా మారింది. గోదావరి ప్రాణహిత నుంచి భారీగా వరద నీరు వస్తోంది. దాదాపు 3 లక్షల క్యూసెక్లు ఇన్ఫ్లో అవుట్ఫ్లో అయితే కొనసాగుతోంది. దీంతో 85 గేట్లు ఎత్తి నీటిని పూర్తి స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్, మేడిగడ్డ ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం, గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ కానీ ఈ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి ఆల్రెడీ 21 పిల్లర్ కొంచెం పియర్ కుంగింది, మరింత దెబ్బతింది అనే ఇన్ఫర్మేషన్ కూడా అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? ఎగురున కురుస్తున్న భారీ వర్షాలతో అటు గోదావరి నది పొరులుతుంది. దాంతో మేడిగడ్డకు భారీగా వరద నీరు తాకిడి అయితే పెరిగింది. అయితే ఇప్పటికే అక్కడ జరుగుతున్న మరమ్మతులకు అయితే తీవ్ర అంతరాయం కలగడమే కాకుండా ఆ మేడిగడ్డలో జరిగిన లోపాలు ఏవైతే ఉన్నాయో, గతంలో 3.5 ఫీట్ల లోపలికి కుంగుబాటు ఏదైతే ఉందో అది మరింత కుంగుబాటు అయ్యే ప్రమాదం ఉందని మాత్రము అక్కడ నిపుణులు అంచనా వేస్తున్నారు. అవుట్ఫ్లో ఇన్ఫ్లో అయితే 3 లక్షల క్యూసెక్లకు పైగా పెరగడంతో అయితే కొంత ప్రమాదం జరిగే అవకాశం కూడా అంచనా వేస్తున్నారు. అది అక్కడ నిపుణులు ఇంజనీర్లు మాత్రం మేము చేసిన మరమ్మతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తదని చెప్పి చెప్తున్నప్పటికీ, వర్షాలకు అయితే ప్రాజెక్టు మరింత కూడా నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో 85 గేట్లు మొత్తం కూడా ఓపెన్ చేసి ఎగువ నుంచి వస్తున్నటువంటి పూర్తి ఫ్లోను మొత్తం కూడా దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు. అయితే బ్యారేజీ మేడిగడ్డ బ్యారేజీకి ఎలా ప్రమాదం వదలకుండానైతే అన్ని చర్యలు అయితే తీసుకుంటున్నారు. కానీ మేడిగడ్డ వద్ద మాత్రము నిండు కుండలాగా గోదావరి నది ప్రవహించడం మాత్రం అక్కడ చూపరులను ఆకట్టుకుంటుంది. మనం విజువల్స్ తో చూస్తున్నట్టు ఆశ అక్కడ భారీగా వరద వస్తున్నప్పటికీ ఇక్కడ కాళేశ్వరం త్రివేణి సంగమం అటు ప్రాణహిత నదికి కూడా ఛత్తీస్గఢ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత గోదావరి కలిసి ఉప్పెనలాగా పొంగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎప్పటికప్పుడు అక్కడ అటు అన్నారం బ్యారేజ్ వద్ద కానీ ఇటు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కానీ ఇటు ఇంజనీరింగ్ అధికారులు నిపుణుల సంరక్షణలో బ్యారేజీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరమ్మతులు చేసిన చోటు మళ్ళీ దెబ్బతినకుండా నీటిని అయితే ఎప్పటికప్పుడు 85 గేట్లను ఎత్తివేసి కిందికి దిగువకైతే ఫ్లో విడుదల చేస్తున్నారు. దీంతో ఏటునగరం వద్ద ఉన్న ముళ్ళకట్ట కూడా ఇప్పటికే 8 అడుగుల పై చిలుక ప్రవాహం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది ఆశ. దీంతో అయితే మేడిగడ్డ వద్ద అటు బ్యారేజీ వద్ద కానీ ఇటు కాళేశ్వరం ఛత్తీస్గఢ్ బ్రిడ్జి వద్ద కానీ పోలీసులు పహారా నిర్వహించారు. వాహనదారులం కానీ పర్యాటకులం కానీ ఎవరిని కూడా అక్కడ ఆగి చూడకుండా ఎప్పటికప్పుడైతే అప్రమత్తంగా అటు పోలీస్ బందోబస్తు కావచ్చు ఇటు అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. దీంతో అయితే వరద ఉప్పొంగడంతో అయితే మేడిగడ్డ ఒక నిండు కుండలాగా కనిపిస్తుంది ఆశ. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.